వరుసగా 3 సార్లు ఓటమి, 3 కండువాలు మార్చినా అదే రిజల్ట్. గెలుపు దరిదాపుల్లోకి వెళ్లి వచ్చిన నాయకుడు ఇప్పుడు 4వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కాకినాడ గడ్డపై 3 సార్లు ఓడిపోయినా 4వసారి పట్టు వదలని విక్రమార్కుడిలా కాకినాడ ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. మరి ఈసారైనా ఆయన్ను గెలుపు తలుపు తడుతుందా లేదా అనేది కాకినాడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కాకినాడ ఎంపీ కావాలన్నదే చలమల శెట్టి సునీల్ కళ. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్లుగా గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. 3 సార్లు ఓటమిని చవిచూశారు. 3 పార్టీల నుంచి పోటీ చేసినా గెలుపు మాత్రం దక్కలేదు. ఓడిన చోటే గెలిచి తీరాలన్న సంకల్పంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు చలమల శెట్టి సునీల్. పారిశ్రామిక రంగంలో నంబర్1గా ఎదిగిన చలమల శెట్టి సునీల్ గ్రీన్కో కంపెనీ ప్రమోటర్గా ఉన్నారు. వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన చలమల శెట్టి సునీల్ రాజకీయాల్లో కూడా తన సత్తా చాటాలని 15 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమల శెట్టి సునీల్ పోటీ చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చలమల శెట్టి ఆ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్నప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి హవాతో 2009లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీలో చేరి అదే కాకినాడ సెగ్మెంట్లో మళ్లీ బరిలోకి దిగారు సునీల్. ఈసారి టీడీపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో ముచ్చటగా 3వసారి పోటీలోకి దిగారు చలమల శెట్టి సునీల్. కాకపోతే అప్పుడు టీడీపీ కండువా కప్పుకుని ప్రజల ముందుకు వెళ్లారు. కానీ సునీల్కు 3వసారి కూడా ఓటమి తప్పలేదు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథం విజేతగా నిలిచారు. ఇప్పుడు మళ్లీ వైసీపీ టికెట్ తెచ్చుకున్నారు చలమల శెట్టి సునీల్. అదే కాకినాడ ఎంపీ స్థానంలో 4వసారి ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆయన సొంతూరు పత్తిపాడు నియోజకవర్గం వీరవరం కావడంతో బంధువర్గమంతా కాకినాడ ఎంపీ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నారు. ఇంకోవైపు 3 సార్లు ఓడిపోయిన సునీల్పై జనాల్లో సింపతి వర్కౌట్ అవుతుందనే అంచనాల్లో ఉన్నారు. అందుకే సీఎం జగన్ ఆచితూచి సునీల్కు టికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. 4వసారి పోటీలో ఉన్న చలమల శెట్టి సునీల్ను కాకినాడ ప్రజలు ఈసారైనా ఆశీర్వదిస్తారో లేదో చూడాలి. మొత్తానికి సునీల్పై అధికార పార్టీ పెట్టుకున్న నమ్మకం ఏ స్థాయిలో ఫలిస్తుందో అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.